हेलो एवरीवन, वेलकम टू व्लॉग्स बाय के। मश्रूम पकोड़ा अंडी। मश्रूम पकोड़ा की फर्स्ट इवन्नी पेस्ट चेसुकुन्नामु। रेंडु पच्चिमिरपकायलु, कोद्दिगा कोत्तिमीर, अल्लमु, तेल्लगड्डलु, पट्टा, लवंगं, सोंपु इवन्नी कलिपि पेस्ट चेसुकोवाली। फर्स्ट ఇది పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం మష్రూమ్ పకోడ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ పోసుకుంటామండి। ఆయిల్ హీట్ అవ్వాలి। ఇప్పుడు మష్రూమ్ కట్ చేసుకుంటామండి। ఇలా పెద్ద ఉంటే 4 పీసెస్ గా చేసుకోండి, ఇలా చిన్నవైతే 2 పీసెస్। ఇలా కట్ చేసుకున్నటివి వాటర్ లోకి వేసుకొని బాగా ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి। ఇప్పుడు అల్లం వెల్లుల్లి అల్లము పచ్చి మిరపకాయలు అవనే స్పేస్ చేసుకున్నాం కదండి, అది వేసుకోండి। తర్వాత కారం, ఆల్్రెడీ పచ్చి మిరపకాయలు వేసాం కాబట్టి దాని తగ్గట్లు కారం వేసుకోండి। కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి। దీంట్లో ఇప్పుడే నేను salt వేయలేదండి, salt ఇప్పుడే వేసామంటే నీళ్ళు బాగా వదిలేసేస్తుంది, బాగా ఎక్కువ వాటరీగా అయిపోతుంది। కాబట్టి మనకి నూనె కాగింది అన్న తర్వాత వేసుకుంటాము అన్న ముందర salt వేసి మిక్స్ చేసుకోండి। దీని ముందే మారినేట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పటికే వేసుకోవచ్చు। ఇది చేసుకున్న వెంటనే తింటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, కొంచెం టైం అయిపోయిందంటే మెత్తబడిపోతుంది। కలుపుకున్న తర్వాత కొద్దిగా శనగపిండి, కార్న్ ఫ్లోర్, నూనె కాగిందండి, ఇంకా ఒక 2 మినిట్స్ లో వేసేయచ్చు। సో ఇప్పుడు కొద్దిగా salt యాడ్ చేస్తున్నాను, రుచికి సరిపడా salt అండి। salt వేసి బాగా మిక్స్ చేసుకోండి। నూనె కాగిందండి, ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఇది ఈ వాటరే సరిపోతుంది అండి దానికి। ఒకవేళ మీరు 2 టైమ్స్ చేసేటట్టు ఉంటే సగం దాంట్లో సగం సగంగా తీసుకొని ఫస్ట్ ఒక దాంట్లో salt కలుపుకొని వేయండి, తర్వాత ఇంకోసారి వేసేటప్పుడు ఇంకోసారి salt కలుపుకోండి। హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై అయిపోయినాక తీసేసుకున్నాము। మష్రూమ్ పకోడా రెడీ అండి। దీన్ని స్నాక్ ఐటెంగా తీసుకోవచ్చు, మనం లంచ్కి నంచుకోవచ్చు, నైట్లో డిన్నర్కి కూడా నంచుకోవచ్చు అండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।